హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అనూస్ బాల్కనీ గార్డెన్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం అండి. నేను గుర్తుపెట్టారండి, ఇది కిందటి నెల నేను ఇక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చానండి, లోకల్ నర్సరీ నుంచి. ఆ చెట్టు అంటే తెలగులాబీల చెట్టు. తెలగులాబీ చెట్టు చాలా నచ్చిందండి నాకు. 80 రూపీస్ పడింది ఇది, నాకని చెప్పాను కదా. గులాబీలు చాలా గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి, చాలా గుబురు గుబురుగా, చాలా ముద్దగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి తీసుకొచ్చాను కదా. మీకు చూపించాను కూడా, నేను ఈ కొన్న మొక్కలు చూపించినప్పుడు. అదండి ఇది, దాని పరిస్థితి చూసారా ఎలా ఉందో ఇప్పుడు. ఇది దీనికి నేను ఫెర్టిలైజర్స్ వేసానండి, చక్క రోజు వాటర్ పోస్తున్నాను, ఎండ కూడా బాగా తగులుతుంది. అయినా సరే దీని పరిస్థితి ఇలా అయింది. ఇది ఎందుకని ఆలోచిస్తే నేను, ఇది ఈ సాయిల్ అసిడిక్ కాదేమో అని డౌట్ వచ్చినాయి. నేను ఇదిగోండి దీని మీద ఇది ప్రయోగించి చూశాను, ఇది ఇది పెట్టి చూశాను. చూస్తే ఇది 7 మీద ఉందండి. ఇక్కడ ఈ 7 మీద ఉంది. ఇంతకుముందు దీని గురించి నేను మీకు చెప్పాను కదా, 7 మీద 7 8 కి మధ్యలో ఉంటే అల్కలైన్ సాయిల్ అవుతుందండి అని చెప్పాను కదా. ఇది 7 మీద ఉందండి. ఇప్పుడు నేను కూడా నేను మీకు ఇది చేసి చూపిస్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ వేసినా సరే, ఎంత ఎండలో పెట్టి చక్కగా నీళ్లు పోసి ఫెర్టిలైజర్స్ వేసి అన్ని రకాలుగా మనం బాగా చూసినా సరే, మొక్కలు ఒక్కొక్కసారి అసలు పూలు పూయబంటే అసలు ఎదగవు. కింద నెల పెట్టింది అసలు ఏమి ఇంత ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. చూసారా అసలు ఎంత ఎట్ట పెట్టింది, అలాగే ఉంది, ఇంకా పాడైపోయింది సరిగ్గా చెప్పాలంటే. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇది ప్రయోగించి చూడాలండి. ఇది పెట్టి చూస్తే అసలు ఏంటి సాయిల్, ఆల్కలైన్ సాయిలా అసిడిక్ సాయిలా ఏంటి అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇది మీకు లేకపోతే గనక నేను ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తానండి. ఇది పెట్టి చూస్తాను, ముందు తర్వాత మీకు అది వివరంగా చెప్తాను. ఇది చూడండి ముందు ఏమి ఎలా పెట్టాలో ఏంటో ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి, ఇది ఎప్పుడైనా ఇది ప్రయోగం చేసేటప్పుడు మాత్రం వాటర్ పోసుకోండి. వాటర్ కనుక పోసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అసిడిక్ సాయిల్ అయినా సరే ఆల్కలైన్ ని చూపిస్తుంది అనమాట, ఆల్కలైన్ సాయిల్ ని చూపిస్తుంది. ఇప్పుడు ఇది పెట్టి చూద్దామండి, పోసి వాటర్. ఇదిగోండి ఇప్పుడు పెట్టి చూద్దాము. ఇది వాటర్ కనుక పోయలేదు అనుకోండి, పోయకుండా ఇది పెట్టేస్తే ఆల్కలైన్ ని చూపిస్తుంది, అది సాయిల్ ఏంటనేది అని మనం అనుకుంటే ఆల్కలైన్ ని చూపిస్తుంది. అది కాకుండా ఇరిగిపోవడానికి అవకాశం ఉందండి. ఇది గట్టిగా ఉన్న నేలలో పెడితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది దీంట్లో పెట్టి చూడాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నానండి, పెడుతున్నాను. ఇది ఎంతవరకు పెట్టాలంటే, మనము వేర్లు ఎంతవరకు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా పెట్టి చూడాలి. ఇదిగో చూసారండి, 7 కి 8 కి మధ్యలో ఉంది కరెక్ట్ గా. అంటే 7 కి కొంచెం దాటిందండి, 8 కి 7 కి మధ్యలో ఉందన్నమాట. మీరు చూడండి ఒకసారి దగ్గరికి, నేను చూపిస్తాను. కనిపిస్తానండి, అది అర్థమైంది కదండి. ఇప్పుడు ఇదే ఇది సాయిల్ వచ్చేసి మనకి ఏ పూల చెట్టు అయినా సరే మనము పెట్టుకోవాలి అంటే, ఏ మట్టిలో పెట్టుకోవాలంటే అసిడిక్ సాయిల్లో పెట్టుకోవాలండి. అసిడిక్ సాయిల్లో అయితే బాగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా పూలు పోస్తుంది. అది ఆల్కలైన్ సాయిల్ అయిందనుకోండి, అస్సలు పూలు పోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో అట్లా తయారవుతుంది. కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది కాదండి, చాలా మంది కామెంట్ పెడుతున్నారు నాకు, ఇదేంటి మేము చక్కగా పెట్టామండి, మంచి మట్టిలో పెట్టాము, ఫెర్టిలైజర్స్ వేస్తున్నాము, వాటర్ పోస్తున్నాము, ప్రాపర్ గా చక్కగా ఎండ తగులుతుంది, అయినా సరే మా మొక్క ఎదగట్లేదు అని కామెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదండి, ఇప్పుడు ఏం విషయం ఏంటనేది. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఏంటి, ఒకవేళ ఇది ఏమన్నా మన అది అసిడిక్ సాయిల్ కాకుండా ఆల్కలైన్ లో ఉందా ఏంటని తెలుసుకోవటానికని ఇది ప్రయోగం చూసారండి. ఇప్పుడు తెలిసిపోయింది ఇది ఆల్కలైన్ సాయిల్ అని, అందుకని దీంట్లో పెట్టినా అది ఇంప్రూవ్ అవదు, ఇది ఇలాగే ఇట్లా ఇంకా చచ్చిపోతా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇది చూడండి అట్లా ఎండిపోతా ఉందో, చాలా ఎలా తెలియపోతుంది. ఇప్పుడు దీన్ని మనం అసిడిక్ గా ఎలా మార్చుకోవాలో చూద్దామండి. ఇది ఇది కొన్న ఇది అవసరం లేదు మనకి ఎందుకు లేదు అనుకున్న అప్పుడు ఇది ఇది ఏం చేస్తారండి, ఇది కొనకండి. కొనకోకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చేసే ప్రయోగం చేసి చూడండి మీరు. ఇదిగోండి ఇది వంట సోడా అండి, మన కుకింగ్ సోడా తీసుకొచ్చానండి. ఈ కుకింగ్ సోడా ఏం చేయాలంటే, దీంట్లో ఇప్పుడు ఏ కుండీలో అయితే మొక్క మనకు పైకి రావటం లేదో, ఆ మొక్క ఆ మొక్కది ఏ మట్టిలో ఉందో ఆ మట్టి తీసి కొంచెం ఇంత ఒక బౌల్లో వేసేసి కొంచెం వాటర్ ఎక్కువగా పోసేసి బురద బురదగా తయారు చేయండి. కొంచెం తయారు చేసిన తర్వాత ఇది ఇంత ఒక అర స్పూన్ స్పూన్ దాంట్లో వేసి చూసారనుకోండి, బుడగలు బుడగలుగా వచ్చేసింది అనుకోండి, వస్తే కనుక అది అసిడిక్ సాయిల్ అయినట్టు. బొడగలు అసలు రాకోకుండా ఎలా వేసింది అలాగే ఉండిపోయింది అనుకోండి, అది ఆల్కలైన్ సాయిల్ అయినట్టు. మీకు అర్థమైంది కదండి, అది ఇప్పుడు చేసి చూద్దామండి. ఈ సాయిల్ ఏ సాయిల్ అనేది దీంట్లో మట్టి తీస్తున్నాను చూడండి నేను. ఇదిగోండి ఇట్లా మట్టి తీసాను కదా, దీంట్లో కొంచెం వాటర్ పోస్తాను నేను. వాటర్ పోసి
ఇది ఇది కుకింగ్ సోడా వేసి చూస్తానండి. ఇట్లా చేసేసుకున్నాక దీంట్లో కుకింగ్ సోడా వేసుకుని చూద్దాము. ఇలా చేసుకోవాలండి, ఇలా చేసుకొని ఇదిగోండి. సరే దీంట్లో ఇది వేస్తానండి. ఇప్పుడు వంట సోడా అనమాట ఇది. ఇది ఎట్లా వేసి కలిపినప్పుడు మీకు ఇది అనుకోండి, ఇది అసిడిక్ ఆయిల్ అనుకోండి, ఇది బుడకలు వచ్చేస్తాయి అనమాట. ఇది చూడండి, అసలు ఏమి లేదు, మనం ఎట్లా వేసామో అలా ఉండిపోయింది. అంటే ఇది అల్కలైన్ సాయిల్ అనమాట. మీరు అది ఇది అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇది ప్రయోగం చేసి చూడొచ్చండి. చూడండి, అసలు అందుకోసమే ఇన్ని రోజుల నుంచి ఇది ఇది ఇలా ఉండిపోయింది అనమాట. ఇది పాడైపోతుంది కదా మొక్క. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటో ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు ఇది అల్కలైన్ సాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎసిడిక్ సాయిల్గా ఎలా మార్చుకోవచ్చో ఇంతకుముందు కూడా నేను కొన్ని కొన్ని ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి. మీకు ఒక నిమ్మ బద్దలు వాడేసిన నిమ్మ బద్దలు రాత్రిపూట వాటర్లో వేసేసి నానబెట్టేసి పొద్దునే వాటర్ దీంట్లో పోసేయండి అని చెప్పాను. మీకు అవి కూడా చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు మనం వాడేసిన నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మ బద్దలు, ఆ చెక్కలు ఏం చేస్తారంటే మన వాటర్లో నానబెట్టేసేయండి రాత్రి అంతా. ఒక రెండో మూడో నాలుగు అలా తీసేసుకుని దాంట్లో పడేసి ఒక లీటర్ వాటర్లో నానబెట్టేసుకోండి. నానబెట్టి పొద్దున్నే అయిన తర్వాత ఇలా ఈ వాటర్ అంతా దీంట్లో పోసేయండి. అలా 15 రోజులకు ఒకసారి మీరు చేసుకున్నారనుకోండి, ఈ సాయిల్ మీకు ఎసిడిక్ సాయిల్ లాగా తయారవుతుంది. అది ఒకటే కాదండి, ఇంకొక పరిష్కారం కూడా ఉంది దీనికి. అది ఏంటంటే ఆలం పౌడర్ ఉంటుంది కదా, ఆలం గడ్డ. ఇప్పుడు హిందీలో అయితే ఫిట్ కర్రీ అంటారండి, తెలుగులో ఇంగ్లీష్లో ఆలం పౌడర్ అంటారు. మరి ఇంగ్లీష్లో మరి తెలుగులో ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు. ఇంత గడ్డలు ఉంటాయండి అవి, అవి పొడి చేసుకోండి. పొడి చేసేసి అవి వాటర్లో ఒక 10 గ్రాములు ఒక లీటర్ వాటర్లో పోసేసి పోసేసుకోవచ్చు, కలిపేసేసి పోసేసుకోవచ్చు. లేదంటారా ఒకవేళ ఇంత గడ్డ తీసేసుకుని ఒక 2-3 అంగుళాల లోపల దాకా పాతి పెట్టేసేయండి సాయిల్ లోపల. మనం వాటర్ పోసినప్పుడల్లా అది కొంచెం కొంచెం కరుగుతా సాయిల్ కంచుతూ ఉంటుంది అనమాట. అప్పుడు యాసిడిక్గా మారుస్తుంటుంది తనకే తనకి తనే. అదండి మారిపోతుంది మన సాయిల్ వచ్చేసి. అదండి ఈ విధంగా చేయాలి. అదే కనుక మనకి ఆల్కలైన్ యాసిడిక్ సాయిల్ బాగా యాసిడిక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మన చెట్టు ఏమవుతుందంటే ఇది మాడిపోతా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా అయింది, ఇది పాడైపోతుంది కదా, ఇది అలా శాంత మాడిపోతుంది. ఇప్పుడు ఎండకి బర్న్ అయిపోయినట్టుగా అట్లా బర్న్ అయిపోతుంది అనమాట. బర్న్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఎండిపోయి పాడైపోతా ఉంటే అయ్యో మనకి ఏంటి ఎండ బాగా ఎక్కువైపోయిందో అనుకుంటాం, కానీ కాదండి, ఇది అది పూర్తిగా ఎసిడిక్ సాయిల్ అయిపోయినట్టు, అంటే విపరీతంగా ఎసిడిక్ సాయిల్ అయిపోయినప్పుడు నట్టు. దాన్ని ఏం చేయాలి అప్పుడు, ఇదిగోండి ఇది కొంచెం తీసుకుని వాటర్లో డైల్యూట్ చేసేసి ఇది ఈ వాటర్ పోసేసారనుకోండి, ఇది ఈ వంట సోడా అనమాట. అప్పుడు అది ఆల్కలైన్ సాయిల్ లాగా మారుతుంది అనమాట, కాస్త అలా మారుతుంది. అప్పుడు మారినప్పుడు మరీ అంత ఎసిడిక్గా లేకుండా మామూలుగా మనకి ఎంత కావాలో ఎంత లెవెల్లో కావాలో అంతవరకు ఉంటుందండి. అది ఫ్రెండ్స్, ఇంకేదైనా మీకు ఏదైనా సందేహాలు కనుక ఉంటే కనుక కామెంట్ ద్వారా అడగండి, చెప్తాను. బై ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.